గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాడీ. అవును, ఆ కనెక్టింగ్ రోడ్ కాంట్రాక్ట్ ఏమైంది? మనకు రావడం కష్టం డాడీ. ఏ, యాక్చువల్గా మనం వేయాల్సిన రోడ్డుకు 2 కోట్లు ఖర్చు అవుతుంది, కానీ అవతల వాళ్ళు 1.5 కోట్లకే టెండర్ వేస్తున్నారంట. వాళ్ళకి లాస్ వచ్చినా సరే మన కాంట్రాక్ట్ రాకూడదని ట్రై చేస్తున్నారు. సరే, మనం అనుకున్నా 2 కోట్లకే వేసే. రాదు డాడీ. వాళ్ళేమంటున్నారు? వాళ్ళకి లాస్ అయినా పర్వాలేదు, మనకు ప్రాఫిట్ రాకూడదు అనుకుంటున్నారు. నేనేం చెప్తున్నాను, మనకు ప్రాఫిట్ రాకపోయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా వాళ్ళకి రాసి రావాలి. ఏసై చెప్తా. ఓకే సార్. ఎవరో రంగారావు గారు అంటండి. అపాయింట్మెంట్ ఉంది డాడీ, రమ్మను. అలాగే సార్. ఎవరతను? ఎవరో మ్యారేజ్ బ్రోకర్. నమస్కారం సార్. మీకేదో నన్నప్రియ సత్యనారాయణరావు గారని తెలుసు కదా? వాళ్ళ విషయం చెప్పండి. వాళ్ళ మనవడు కుమారని మీ అమ్మాయిని లాస్ట్ ఇయర్ ఏదో పెళ్లి క్యాసెట్ లో చూశాట. ఆ విషయం కొంచెం మాట్లాడుతుంటాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు అండి, అమెరికాలో. నెలకు 5-6 లక్షల పైన సంపాదిస్తాడండి. ఓ పెద్ద బంగ్లా కూడా కట్టాడండి. ఎక్కడ? అమెరికాలోనండి. అమ్మా నాన్న ఉన్నారండి. అమెరికాలోనా? కాదండి, ఇక్కడే. ఓ, అంటే వచ్చి చూసి వెళ్తుంటారా? అబ్బే, అంతకర మాత్రం చేయటండి. ఎప్పుడైనా వాళ్ళని చూడాలనిపిస్తే వీసా టికెట్లు పంపించి వాళ్ళని అమెరికా పిలిపించుకుంటాడండి. అసలు అతను దర్జా హోదా మీకు సరిగ్గా సరిపోతుందని. రంగారావు గారు, జస్ట్ అ మినిట్. కన్న తల్లిని గుళ్ళో దేవుణ్ణి మనమే వెళ్లి చూడాలి. వాళ్ళు మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. ఇండియాలో ఉన్న అమ్మా నాన్నని చూడడానికి టైం లేనివాడు ఇంట్లో పెళ్ళానేం చూస్తాడండి? అయినా నా కూతురు చూడ్డానికి క్యూలో నిలబడి వీసా తీసుకునేంత దుస్థితి నాకొద్దు. అది నా కూతురికి ఎలాంటి వాడు కావాలో నాకు తెలుసు. మీరు వెళ్ళొచ్చు. చెప్పానుగా, అంజలి కాబోయే భర్త రెడీగా ఉన్నాడు. మీరు వెళ్ళొచ్చు. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ సారథి, గుడ్ మార్నింగ్. కమ్ కమ్ కమ్. మీరేదో పనిలో ఉన్నట్టున్నారు, నేను తర్వాత వస్తాను. నో నో నో, నీకంటే ఇంపార్టెంట్ పని అంటే ఎరా. నైస్ ట్రై. థ్యాంక్ యూ సార్. ఆవకాయ 12. ఆ 12 కూడా పైన పెట్టు బాబాయ్. పొరపాట్లు చూసుకోలేదు. పొరపాటు కాదు, అలవాటు చూసుకోలేదు. కానీ నెక్స్ట్ మాగాయ 30, తొక్కు పచ్చడి 10. తొక్కల పచ్చడి ఏమి రాస్తాం బాబాయ్, చేతులు లాగేస్తున్నాయి. మంచి టీ ఏదైనా ఉండి చూడు. అదెంత పని? మన దగ్గర స్టవ్ ఉంది, గిన్నె ఉంది, టీ పొడి ఉంది, మిల్క్ పౌడర్ ఉంది, పందార్ ఉంది. ఫ్లాస్క్ ఉందా? ఉంది. అది తీసుకెళ్ళినా నీ హోటల్లో 2 టీ పట్రా. అలక్కని. ఈ డిపార్ట్మెంటల్ స్టోర్ వద్దునా అంటే ఎన్నడా? ఎప్పుడు ఆంటీలే. ఏ బ్యూటీ పార్లర్లో పెట్టుకుంటే చదువు మానేసి 24 అవర్స్ నేనే డ్యూటీ చేసి ఉండేవాడిని. ఎన్నడు పొగరు. పాటలు పాటలుగా చూస్తే ఇది కూడా బానే ఉందే. అంజలి, ఈ పర్ఫ్యూమ్ ట్రై చేసి చూడు. అది మొగాడు కొట్టుకునేది. ఇదేంటిది రాదా? ఇది అది రాదు బాబు. ఏ పాడైపోయిందా?
లేదు బాబు, అది నాన్నగారు తాళం వేసుకుని. నా మీద నమ్మకం కాదు బాబు, నీ మీద అనుమానం. అప్పుడు అవుట్ అంటారు. మరేంటి అటు సింగిల్ కొడితే సపర్లు కొట్టేస్తున్నారు. కొన్ని సెంచరీ కొడితే కొట్టచ్చా సార్? హాఫ్ సెంచరీ కొట్టమను చాలు, ఈజీ కొడతాడు. ఏంటి బెట్టా, రిషి గారి స్కోర్ ఎంత? రఫ్ గా 45 ఉంటది. కరెక్ట్ కనుక్కొని చెప్పు. 46. ఆడ 50 కొట్టాను, 2000 పందెం కొడతాడని 4000 పందెం. డన్. రే ఒక్క బోరు కొట్టరా, రాత్రి అంతా పీతలా తప్పడిపోవచ్చు. హాయ్ హాయ్ రిషి, చాలా బాగా ఆడుతున్నాడే. పండు డబ్బులు రా, ఎలా కడుపు అన్నం తిన్నావు, బిర్యానీ తిన్నావు, ఓ పక్కన ఫ్రెండ్ అవుట్ అయిపోయాడు, ఫీల్ అవుతుంది, ఇప్పుడు డబ్బులు ఆడుతుంటి రేపు నువ్వేంట్రా? ఇప్పుడు దాకా సచిన్ లాగా ఆడదాం అనుకుంటే సచిన్ లోకి వెళ్ళకొచ్చు, మ్యాచ్ ఫిక్సింగ్. ఏంటో చూపు నువ్వు, సిగ్నల్ లైట్స్ ఇంత కళ్ళు వేసుకుని. నేనేం చేశాను రిషి? ఏం చేసావా నువ్వు? నన్ను చూడలేదు? అందరూ చూస్తున్నారు కదా. అందరూ చూడటం వేరే, నువ్వు చూడటం వేరే. ఏంటి వేరే? సీనియర్స్ ఎదురు ప్రశ్న అయ్యండి మానే, లైఫ్ లో పైకి వస్తావు. ఏమిలగ్రా బాబు, టాటా స్టీల్ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చినట్టు మా తల్లి. అయ్యి పాపి, చూస్తేనే 4000 పోయిందంటే నవ్వితే 40000 ఈజీగా పడతాయి. లైఫ్ లో పెట్టాను. కొనుక్కున్నాక చదవచ్చు కదా, చదివితే కదా కొనొచ్చులేదో తెలిసేది. నేను బయట వెయిట్ చేస్తాను, నువ్వు ఈలోగా అన్ని చదువుకొని ఏదో ఒకటైనా కొనరా. నువ్వు కూడా బుక్స్ కొనడానికి వచ్చావా? మనకి అమ్మడమే కానీ కొనడం అలవాట్లేదమ్మా. ఎవరైనా ఫ్రెండ్ కోసం వచ్చావా? ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్తే గానీ వదిలేలేవేంటి నువ్వు? ఊరికి నేను అడిగానులే బాబు. సరే నీకు వర్షం అంటే బాగా ఇష్టమా? ఏ కొనిస్తావా? నువ్వు డబ్బులు ఇవ్వాలి గానీ ఏం కావాలంటే అది కొనిస్తాం. ఐస్ క్రీమ్ తిందామా? ఇప్పుడా ఈ వర్షంలో మెత్తల బజ్జి ఏదేమైనా తింటాడు. ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెలో. నువ్వు ఇక్కడే ఉన్నాను, ఇప్పుడే వస్తానా? సరే సరే అండి, సరిపోతుందా? ఐస్ క్రీమ్ వస్తుంది, తినేసి వెళ్దాం. ఇంత వర్షంలో ఐస్ క్రీమా? వర్షంలో మిరపకాయ బజ్జీలు ఏ ఎదవైనా తింటాడు. ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెలో అని రిషి చెప్పాడా? నీకు ఇలా తెలుసు? ఆ లాంగ్వేజ్ మీది కాదులే. అవును, ఎంతసేపు అయింది వెళ్ళి? 15 మినిట్స్. పార్లర్ పక్కనే ఉందిగా, వెళ్దాం పదా. ఓకే. ఎంత ఇచ్చావు వాడికి? 100. వెళ్ళి ఇంకో 100 ఇచ్చురా, పాప మేము సరిపోతాయో లేదో. ప్రియా, నీతో కలిసి ఇలా కాఫీ తాగుతానని కళ్ళ కూడా అనుకోలేదు తెలుసా? ఏ నేను రాననుకున్నావా? లేదు, నీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది అనుకోలేదు. కమ్ ఆన్ మ్యాన్. ఎక్స్క్యూజ్ మీ, 1 సెక్. యా ష్యూర్. ఏంటి ఇలా వచ్చారు, వేరు పని లేదా మీకు? పని లేదు మాకు కాదు నీకు. దీనికి ఐస్ క్రీమ్ తెస్తానని ఇక్కడికి వచ్చి ప్రియతో కబుర్లు చెప్తూ కాఫీ తాగుతున్నావా? ఆహా, 100 నువ్వు ఇచ్చావా? లేదు. అయితే నార్మల్ స్మెల్ పడుండు. ఆఫ్టర్ ఆల్ 100 ఇచ్చినందుకు జేమ్స్ బాండ్ లో అసిస్టెంట్ వేసుకుని చెకింగ్ వచ్చేయాలా? అయినా వర్షంలో ఐస్ క్రీమ్ ఏంటి అసంగా?
మొగాళ్ళంటే ఏమంతా లక్ష పనులు ఉంటాయమ్మా, అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇలా రోడ్ల మీద చీప్ గా పంచాయతీ లేవి పెట్టకూడదు. అంటే సర్లే గానీ ఇంకెప్పుడు ఇలా పిచ్చి పిచ్చి పనులు చేయకు. వర్షంలో తడిస్తే జలుబు వస్తుంది, ఇంటికి వెళ్ళి బజ్జు అమ్మా. వెళ్ళి దారిలో ఐస్ క్రీమ్ బళ్ళవి కనిపిస్తే ఆగొద్దు. బాగా పెట్టాడుగా ఐస్ క్రీమ్, ఇంకా ఎందుకు, వెళ్దాం పదా.